ఈనాటి ధ్యానాంశము స్ట్రాంగ్ ఫౌండేషన్ దృఢమైన పునాది అనే అంశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య ధ్యానంలో కొనసాగుదా. దేవుడు మనల్ని ప్రేమించి తన వాక్కు చేత తన సందేశం చేత బలపరచాలని ఆశిస్తున్నటువంటి సమయంలో జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ వాక్య ధ్యానంలో కొనసాగుదా. నూతన బంధన గ్రంథము నుండి లూకా సువార్త 6:48 చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 6:48 లూకా సువార్త 6:48 చదువుకుందాం. బైబిల్స్ ఉన్నటువంటి అందరికీ కూడా తెరచి చదివి దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవుదాం. వాడు ఇల్లు కట్టవలడని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు తాను పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఈ 6 వచ్చేటప్పటికల్లా చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలను తన శిష్యులకు సూచిస్తున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. బైబిల్ని వర్డ్స్ బై వర్డ్స్, వర్డ్ బై వర్డ్, చాప్టర్ బై చాప్టర్ మనం చదువుతున్నప్పుడు ఈ నూతన బంధన గ్రంథంలో మొదటి 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య, తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఏ విధంగా నెరవేర్చే ప్రయత్నం చేశారు, పాత నిబంధన గ్రంథం యొక్క నెరవేర్పు ఏ విధంగా తాను చేయడానికి పంపబడ్డాడు అనే విషయాలు స్పష్టంగా బోధిస్తూ ఈ 6 శిష్యులతో మాట్లాడుతూ 14 చూసినప్పుడు తన 12 శిష్యులను ఉద్దేశించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు వారికి నేర్పిస్తున్నట్టుగా, జ్ఞాపకం చేస్తున్నట్లుగా, ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. మరి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేటటువంటి మాట ఏ కట్టడానికైనా, ఏ నిర్మాణానికైనా కూడా దానికి ఒక బేస్, పునాది అంటూ చాలా అవసరం. ఇక్కడ మన భారతదేశంలో అయితే భూభాగం ఎక్కువగా ఉంది, కొన్ని దేశాల్లో భూభాగాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని దేశాలకు సముద్ర తీర ప్రాంతంలో ఆ యొక్క సాయిల్ గట్టిగా ఉండదు కనుక, ఇసుక నేలలుగా ఉంటాయి కనుక వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి పునాది వేయాల్సి వస్తుంటా ఉంది. సింగపూర్ లాంటి పట్టణాలు కూడా అవి ఒక స్మాల్ ఐలాండ్ లాగా ఉన్నవి కనుక దాని లోపలికి పునాది చాలా పటిష్టమైనటువంటి పునాదులు వేసి దానికి బేస్ ఎక్కువగా వేసి ఆ నిర్మాణాలు కడుతూ ఉంటుంటారు. పెద్ద పెద్ద భవనాలు 50 నుంచి 130-160 వరకు కట్టబడినటువంటి భవనాలు మనం అప్పుడప్పుడు దృశ్యాల్లో చూస్తూ ఉంటుంటాం. అంత పెద్ద కట్టడం నిలబడాలంటే దానికి నైపుణ్యతతో కూడినటువంటి పునాది చాలా అవసరం. కానీ పౌలు భక్తుని ద్వారా మరియు సువార్త భాగాల్లో వ్రాయించబడినటువంటి మాటల ఆధారం చేసుకొని చూస్తే మనిషి యొక్క జీవితాన్ని కట్టడానికి కూడా, మనిషి యొక్క జీవితం స్థిరంగా నిలబడడానికి కూడా వాక్య సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి పునాదుల గురించి బైబిల్ ప్రస్తావిస్తూ బోధించబడుతుంటా ఉంది. దాంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఇది నన్ను అర్థం చేసుకుని మన జీవితాలను కట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్ట్రాంగ్ ఫౌండేషన్, దృఢమైన పునాది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక వచనాన్ని మనం పైకి వెళితే 46 మనం పరిశీలన చేసినప్పుడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియచేతును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే స్వయాన ఈ మాటలు పలుకుతూ ఈ 46-47 సంబోధిస్తూ 46 సహజంగా మానవులు ఏం చేయలేకపోతున్నారు, దేవుని యొక్క మాటలు పడిచెవిని పెట్టేటటువంటి వారున్నారు. సెలవు వస్తే కాలక్షేపం చేసుకుంటూ అటు ఇటు తిరిగేట పిల్లల్ని దర్శించడం, షాపింగ్స్కి వెళ్ళడం, విశ్రాంతి తీసుకోవడం. నిన్న ఒక వాట్సాప్ పోస్ట్ చూశాను, దీన్ని చాలామంది సండే అంటే విరామ సమయంలాగా చూస్తారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలము దీన్ని విశ్రాంతి దినంగా చూడటం కాదు. పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు శనివారాన్ని విశ్రాంతి దినంగా పోల్చారు. చాలామంది ఈరోజు మరి దాన్ని ఇంకా సబ్బాత్గా పాటించేటటువంటి వారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్కి సంబంధించినటువంటి వారు దాన్ని మాత్రమే ఆరాధించాలని చూసేటటువంటి వారు ఇంకా కొంతమంది లేకపోలేదు. కానీ ఆదివారాన్ని దేవుడు ప్రభువు దినంగా పిలుస్తుంటున్నాడు. 2 పునరుద్ధాన దినంగా మనం చూడగలగాలి.
ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆ నూతనమైనటువంటి జీవాన్ని, జీవితాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు. గనుక భయంకరమైనటువంటి వేదనలతో నలగొట్టబడేటటువంటి మనము ఎప్పుడూ పునరుద్ధరణ అనుభవాన్ని కలిగి ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ విషయాలు చెప్తూ, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక. ఆయన చెప్పేవి చాలా సందర్భాల్లో దేవుని నమ్మినటువంటి బిడ్డలు కూడా చేయట్లేదు అనేటటువంటి అబ్జర్వేషన్ని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు బోధిస్తుంటున్నాడు. హీ కాల్ దెమ్, హీ ప్రిపేర్డ్ దెమ్, హీ అనాయింటెడ్ దెమ్, హీ చార్జ్ దెమ్. ఇన్ని భాగాలుగా వాళ్ళు పిలిచాడు. చేపలు పట్టుకునే వారిని, వ్యవసాయం చేసేటటువంటి వారిని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వారిని, ట్యాక్స్ కలెక్టర్స్ని, రకరకాల వృత్తులు ఉన్నటువంటి వారిని ఆయన పిలిచి, కొంతమంది విద్య లేనటువంటి పామరులకు కూడా పిలిచి ఆయన ప్రత్యేకమైనటువంటి విషయాలను వారికి నేర్పించాడు. 3.5 సంవత్సరాల పరిచయ జీవితంలో అద్భుతమైనటువంటి విషయాలు నేర్పించిన తర్వాత వారిని సిద్ధం చేసి హీ అనాయింటెడ్ దెమ్, వారిని అభిషేకించాడు. తర్వాత మత్తయి సువార్త చివరి భాగం, మార్కు సువార్త చివరి భాగంలో ఉన్నప్పుడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, అందరినీ నా శిష్యులుగా చేయడం అంటాడు. దట్స్ అ కమాండ్, దట్స్ అ కమిషన్. వారికి చెప్పడం మాత్రమే కాకుండా ఈనాడు చదివేటటువంటి మనం కూడా, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి, 365 డేస్లో ఎన్ని సందర్భాల్లో దేవుని మాటను మనం మీరుతున్నాం, దేవుని యొక్క మాటను సరిగా చేయలేకపోతున్నాం, దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం, దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వలేకపోతున్నాం, దేవునికి ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా నిలబడలేకపోతున్నాం, దేవా నేను నీ కొరకు సిద్ధంగా ఉన్నాను, లార్డ్ ఐ యామ్ అవైలబుల్ అని చెప్పలేకపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా. 6 దినాలు మనకు సమయం ఇచ్చినప్పటికి కూడా 6 దినాలు మనకు సమయం సరిపోలేదని దేవుని యొక్క దినములకు కూడా ఆయన సమయాన్ని దొంగిలించేటటువంటి ప్రయత్నం చేస్తాం. వి రాబ్ హిస్ టైమ్, వి రాబ్ హిస్ మనీ, వి రాబ్ హిస్ గివెన్ టాలెంట్స్. వీటన్నిటిని కూడా దేవుని కొరకు ఒక్క దినం వినియోగించలేక దూరమైపోయేటటువంటి వాళ్ళని చాలా ఉన్నందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ మాటలు చెప్తూ, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు ఇబ్బంది? ఒక చిన్న బిడ్డకి బాధ కలగగానే పురుషులైనా స్త్రీలైనా సరే మొట్టమొదటి వాళ్ళ నోటి నుండి వచ్చేటటువంటి ఒక మూలుగుతో కూడినటువంటి మాట, అనగా మోనింగ్తో కూడినటువంటి మాట, అమ్మా అమ్మా అని మూలుగుతూ ఉంటుంటారు. కానీ దేవుణ్ణి ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? నా మాట వినకుండా నన్ను పిలవటంలో మీ ఉద్దేశం ఏంటి అని మొదటి ఒక స్ట్రాంగ్ నెగటివ్ కాషన్ చూపిస్తూ 47వ వచనంలో 3 సందర్భాలుగా జ్ఞాపకం చేస్తున్నాడు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలి ఉంటాడు? ఆ పోలికను చూపిస్తుంటాడు. ఈ 48వ వచనానికి వచ్చేటప్పుడు కల్లా వాడు అంటే ఎవరు? ఈ వ్యక్తి దేవుని యొద్దకు వచ్చేవాడు, 2వది ఆయన మాటలు వినేటటువంటి వాడు, 3వది వాటి చొప్పున చేసేటటువంటి వాడు. ఒకసారి పక్క వాళ్ళతో నవ్వుతూ చెప్పండి, ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని వాటి చొప్పున చేయువారు, వారిని గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు. అంటే ఎన్ని సందర్భాల్లో దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం, ఎన్ని సందర్భాల్లో దేవుని దూరంగా పెడుతున్నాం, ఎన్ని సందర్భాల్లో దేవుని యొక్క మాటను పడిచేవుని పెడుతున్నాం, ఎన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు మనం కలిగి ఉండి మన ఉద్దేశాన్ని, మన ప్రవర్తనని మార్చుకోలేక, ప్రభువా ప్రభువా నా బిడ్డకు అధ్యయ, నా కూతురికి ఇద్దేయి, నాకు ఇద్దేయి, ఇంకొకళ్ళకి ఇద్దేయి, ఇంకొకళ్ళకి అధ్యయని చెప్తే, వై డూ యూ డూ దిస్? ఎందుకు ఇది మీరు చేస్తున్నారు? అలాగను కాక ఉండేటటువంటి వాడిని ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడనగా, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి. ఇక్కడ కొన్ని సూచనలు ఇస్తున్నాడు. ఇల్లు కట్టాలంటే పై పైన ఏదో సపోర్ట్ నిలబడితే గాలి వచ్చినప్పుడు అది పక్కకు పరిగిపోతుంటా ఉంది. మనం టెంట్స్ చూస్తున్నాం, చిన్న చిన్న గృహాలు చూస్తున్నాం, పునాది సరిగా లేనటువంటి వాటిని చూస్తున్నాం, టెంపరీగా హరీబరీగా కట్టినటువంటి ఇళ్ళు చూస్తున్నాం. పెద్ద తుఫాను గాలి రాగానే అవి ఎగిరి కొట్టుకుని పోతుంటా ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా ఈ మాటలు వినేటటువంటి వాడు, వాడు జీవితం అనేటటువంటి దానిని లోతుగా త్రవ్వి బండం మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును అని అంటాడు. బండం మీద పునాది వేసి కట్టిన తర్వాత ఎంత గాలి వచ్చినా కూడా అది ఏమాత్రం చెక్కు చెదరక ఉంటుంది. దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుంది? వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదలింపలేకపోయాను. దీనిలో చాలా ఆత్మీయ సారాంశం ఉంది. ఆ సారాంశాన్ని త్వరగా మనం చూద్దాం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనం గమనించినప్పుడు, హీఈస్ లైక్ ఎ మ్యాన్ బిల్డింగ్ ఎ హౌస్ హూ డగ్ డీప్ అండ్ లెయిడ్ ద ఫౌండేషన్ ఆన్ ద రాక్ అండ్ వెన్ ద ఫ్లడ్ అరోజ్ ద స్ట్రీమ్ బెట్ వెహిమెంట్లీ అగెయిన్స్ట్ దట్ హౌస్
and could not shake it, for it was founded on the rock. ఇది తెలుగు ట్రాన్స్లేషన్ కంటే కొంచెం అద్భుతంగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ట్రాన్స్లేషన్ టు ట్రాన్స్లేషన్ వాటి యొక్క ప్రభావం వేరుగా ఉంటా ఉంది. దీన్ని చూసినప్పుడు ఎవ్రీ కన్స్ట్రక్షన్ నీడ్స్ ఎ స్ట్రాంగ్ అండ్ గుడ్ ఫౌండేషన్. ఒక బ్రిడ్జ్ చూసినా, ఒక ఫ్లైఓవర్ చూసినా, ఒక కట్టడం చూసినా, ఒక స్కై స్క్రైపర్ ఎత్తుగా కట్టబడేటటువంటి బిల్డింగ్స్ చూసినా, లేదా కొన్ని మాన్యుమెంట్స్ చూసినా, ఇప్పుడు ఉదాహరణకి మరి ఫేమస్ మాన్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి. హైదరాబాద్లో అయితే చార్మినార్ అనేది ఉంది, తర్వాత ఢిల్లీలో కుతుబ్ మినార్ లేదా ఇండియా గేట్ ఇటువంటివి కొన్ని ఉన్నాయి. వీటి యొక్క కట్టడాలు మరి వాటిని గురించి మనం విజిట్ చేసినప్పుడు వాటిని చూసి సెల్ఫీలు ఫోటోలు తీసుకోకుండా వాటి దగ్గర ప్లాక్లో కొంచెం రైటింగ్ రాసి పెట్టి ఉంచుతారు వాటి యొక్క వివరణలు. వాటి దగ్గర ఏమని రాస్తారంటే దే ఆర్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్. భూకంపాలు వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద భవనాలు బీటులు బారుతాయి కానీ వాటికి ఏమాత్రం కూడా చెక్కు చెదరవు. అలహాబాద్లో అహ్మదాబాద్లో షేకింగ్ టవర్స్ అనేవి ఉన్నాయి, చాలా ఎత్తైనటువంటి మాన్యుమెంట్స్ ఉంటాయి. గైడ్స్ వాటిని మనం మనల్ని పైకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆ పిల్లర్స్ని మానార్స్ మినార్స్ని పట్టుకోమంటారు. వాటిని పట్టుకున్న తర్వాత ఒక్కసారి ఊపితే మొత్తం ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది ఆ టవర్ మొత్తం కూడా. అంటే అద్భుతమైనటువంటి నిర్మాణము, టెక్నాలజీ స్కిల్ అక్కడ చూడబడి ఉంటా ఉంది. తర్వాత జమ్మూ కాశ్మీర్ ఒకసారి అఫీషియల్ విజిట్కి వెళ్ళాను. మా ఇన్స్పెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒక మంచి హోటల్కి వెళ్ళాం, అది రివాల్వింగ్ హోటల్. ఒక దగ్గర కూర్చొని మనం ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత భోజనం తినే లోపల మనం కూర్చున్న ఫ్లోర్ అంతా కూడా రివాల్వ్ అవ్వకుండా తిరిగిపోతుంటుంది. ఎంటైర్ సిటీ యూ కెన్ వ్యూ, దట్ ఈస్ రివాల్వింగ్ హోటల్ టవర్. అంటే వీటికి ఉన్నటువంటి కట్టడాలు, నిర్మాణాలు అద్భుతమైనటువంటి నిర్మాణాలుగా ఉంటా ఉన్నాయి. దేని బిడ్డారా, దే ఆర్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్, దే ఆర్ ఫైర్ రెసిస్టెంట్, దే ఆర్ ఫ్లడ్ రెసిస్టెంట్. ఇంత చక్కగా అద్భుతమైనటువంటి నిర్మాణాలు అందులో కనబడుతుంటా ఉన్నాయి. వీటిని బట్టి సురక్షితంగా సేఫ్టీ మెజర్స్ చూస్తున్నాం, కానీ మన జీవితంలో భయంకరమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు చాలామంది కుప్పకూలిపోయేటటువంటి వారు ఉంటారు. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు స్ట్రెస్లో ఉన్నామండి, డిస్ట్రెస్లో ఉన్నామండి, డిసప్పాయింటెడ్గా ఉన్నామండి, ఏం చేయాలో అర్థం కావడం లేదని ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి వారు చాలామంది కనబడుతుంటున్నారు. దేవుని బిడ్డలారా, నేను అటు దినాన ఒక వర్తమానాన్ని చూశాం. ఒక నిమ్స్లో పనిచేస్తున్నటువంటి ఒక మంచి సీనియర్ డాక్టర్ యునైటెడ్ కింగ్డమ్ యూకేకి వెళ్ళి అక్కడ సెమినార్ ప్రజెంట్ చేస్తూ అక్కడికక్కడే ఆమె హార్ట్అటాక్ వచ్చి దుర్మరణం పాలైపోయింది. మేము అనుకున్నాం ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్, ఒక ఫేమస్ డాక్టర్కి హార్ట్అటాక్ రావటం ఏంటి, ఇట్ ఈజ్ కామన్. ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఏదో ఒక శోధన ఇబ్బంది రాక తప్పదు. దేవుని బిడ్డలారా, డాక్టర్లమైన నిపుణులమైన ఎంత ఎక్స్పర్టైజ్ మన జీవితాల్లో ఉన్నా కూడా మనిషి యొక్క జీవితము నీటి బుడగకు పోల్చబడుతుంది కనుక రేపేమి సంభవించినో మనకు తెలవకుండా ఉంటుంది. కనుక దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యాన్ని ఒక దీపంలాగా, దేవుని యొక్క వాక్యాన్ని ఒక అద్దంలాగా, దేవుని యొక్క వాక్యాన్ని సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ నీకు ఒక గైడ్ లాగా, టీచర్ లాగా బోధించేదిగా ఉంటుంది. కనుక వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. వాక్యం చదవలేకపోయేటటువంటి వాళ్ళు ఆడియో మెసేజెస్ ఉన్నాయి, వాటిని విని దేవుని యొక్క వాక్యంలో బలపడగలగాలి. ఇక్కడ అంటాడు ఈ కన్స్ట్రక్షన్ గురించి చూస్తున్నప్పుడు మత్తయి సువార్తలో ఇదే ప్రస్తావన ఇంకా కొంచెం వేరుగా వ్రాయబడి ఉంటుంది. ప్లీజ్ టర్న్ విత్ మీ టు గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం. ఇక్కడ అంటాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండం మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఎవరంట బుద్ధిమంతునికి పోలుస్తున్నాడు అంటే ఇక్కడ మనుషుల కోవలో రెండు కోవలు మనకు కనబడుతుంటున్నాయి, బుద్ధిమంతుడు, బుద్ధి తక్కువ వాడు, లేదా బుద్ధి లేనివాడు. ఈ రెండు కూడా డేంజరే. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు మనల్ని తిడుతుంటారు, బుద్ధి తక్కువ వాడా, ఎప్పుడన్నా తిట్లు తిన్నారు ఇట్లాంటి. అంటే బుద్ధి తక్కువ అంటే ఉండవలసినటువంటి బుద్ధి కంటే తక్కువగా ఉంటే దాన్ని ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్ అని అంటారు. ఒక వ్యక్తి యొక్క బుద్ధిని కొలవటానికి కూడా సైకాలజిస్ట్ ఒక ప్రత్యేకమైనటువంటి స్కేల్ని పెట్టారు. వీడికి ఇంత బుద్ధి ఉంది, ఎంత బరువు ఉంది, ఎంత తింటున్నాం, ఎంత త్రాగుతామని కొలతలు ఉంటాయో మన బుద్ధికి కూడా కొలతుందనమాట, ఐక్యూ అని అంటాం దాన్ని. దేవుని యొక్క దృష్టిలో బుద్ధి కావాలంటే కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఏం అడ్వర్టైజ్మెంట్? ఏమా, గుడ్డు తినండి బుద్ధి వస్తుంది. చూసారు ఎప్పుడన్నా? గుడ్డు తింటే లావవుతామేమో, బరువు పెరుగుతామే, కానీ దేవుడు ఇచ్చేటటువంటి బుద్ధి మనకు రాదు. బుద్ధి రావాలంటే దేవుని వైపు మనం చూడాలి, బుద్ధి పెరగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి,
బుద్ధి కంటే శ్రేష్టమైనటువంటిది వివేకం మనకు కావాలంటే దేవుని దగ్గర వెతకాలి. వివేకం ఎవరి దగ్గర రాదు, ఏ ఫుడ్ వల్ల కూడా రాదు. ఎంత న్యూట్రిషన్ ఫుడ్ తిన్నా కూడా వివేకం మనకు దొరకదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, యెహోవాయందు భయభక్తులు కలిగిందుట జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారం అని అంటాడు. ఇక్కడ ఈ నా మాటలు విని, దేవుని యొక్క వాక్యంలో ఉండేటటువంటి మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఏం వింటున్నావో దాని చొప్పున మనం చేయగలగాలి. ఇది నాకు కాదులే, ఇది నేను చేయలేనులే, ఇది ఇప్పుడు కాదులే, నాకు బాధలు ఉన్నాయిలే, నాకు లోన్లు ఉన్నాయిలే, నాకు ఇంకా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయిలే అంటే మన జీవితం అక్కడే ఉంటుందన్నమాట. దాంట్లో ఎదుగుదల కనబడదు. చాలామంది జీవితాలు బాధపడినట్టు ఒక మాట చెప్తాను. పెద్దలు అంటారు, కొన్ని జీవితాలు గొర్రెతో ఒక బెత్తిడంతే ఉంటాయండి. గొర్రెతోక ఎంత ఉంటుందో చెప్పండి. చాలా పొడుగుంటుందా? ఎంత ఉంటుంది గొర్రెతోక? చాలా చిన్నది, బెత్తిడి అంటారు దానికి. ఆ తోకతోటి ఏం చేయలేదు, అది ఇట్ట కొట్టుకోవడం తప్ప దానికి ఏం చేయలేదు. చాలా జీవితాలు ఎదుగుదలకు నేర్చుకోక బెత్తడంతే ఉంటాయంట. అంటే హ్యాండ్ టు మౌత్, ఈరోజు నడిస్తే చాలు, ఈరోజు గడిస్తే దేవా వందనాలు అన్నట్టుగా ఉంటాయి. కానీ దేవుడు అంటాడు, నీకు సమృద్ధినిచ్చేటటువంటి వాడు, సంతృప్తినిచ్చేటటువంటి వాడు, మిగులు ఆశీర్వాదాన్ని మిగిల్చి ఉంచేటటువంటి వాడు, అనేకులకు అందించేటటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఒక బీద విధవరాలు చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి విధవరాలు ప్రవక్త యొక్క మాట విన్నందువల్ల, దేవుడి నుండి వచ్చినటువంటి ఆజ్ఞను ప్రవక్త ద్వారా తెలుసుకుని విన్నందువల్ల, ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు తింటూ వచ్చారంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం, అమ్మా 24వ తారీఖు తర్వాత రాబాకే, మొదటి వారంలోనే రా అంటే అర్థమేంటి? 1-2 తారీఖుల్లో ఉద్యోగం జీతం వస్తుంది, 10వ తారీఖు వరకు కొంచెం పర్స్ బరువుగా ఉంటుంది, ఆ టైంలోనే రామ్మ ఏదనుంటే ఎంతో కొంత చేసి పెట్టుకుంటా కదా. కానీ దేవుని యొక్క బిడ్డలుగా 365 డేస్ నీకు సమృద్ధినివ్వాలంటే ఏం చేయాలి? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండం మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. 2వది, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండం మీద వేయబడను గనుక అది పడలేదు. ఆ తర్వాత బుద్ధిహీనుల గురించి చెప్తాడు. వర్షాలు వచ్చాయి, తుఫాను కొట్టేసింది, మొత్తం వాషౌట్ అయిపోయింది. దేవుని బిడ్డలో గమనిద్దా, ఇక్కడ నువ్వు ఎక్కడున్నా కూడా దేవుని యొక్క బిడ్డగా వాక్యాన్ని విని దాని ప్రకారం చేసేటువంటి వాడుగా ఉండగలగాలి. Jesus Christ specifically talks some important things with his disciples in the chapter 6. ఈ మరల లూకా సువార్త భాగంలోకి వద్దాం. 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ప్రత్యేకంగా కొన్ని మాటలు మాట్లాడుతుంటున్నాడు. త్వర త్వరగా వాటిని పరిశీలన చేస్తే ఏం చెప్తున్నాడు తన శిష్యులు కానీ చూస్తే, 6వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు, వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, అమ్మ అందరు వింటున్నారా, నిన్న ఒక మీటింగ్కి వెళ్ళా, ఆ మీటింగ్లో ఒక పెద్దానికి పాపం చాలా హార్డ్ ఆఫ్ హియరింగ్ ప్రాబ్లం వచ్చింది, మరి నేను కొన్ని ప్రజెంట్ చేస్తున్నాను ఆ మీటింగ్లో, వినపడకపోతే ఆయన దగ్గరకు వచ్చి చెవి దగ్గర నిలబడి చెప్పాల్సి వస్తుంటా ఉంది. దగ్గరికి వచ్చి చెప్పాలి, అందరికి వినపడుతుంది కదా. లాస్ట్కి ఎవరున్నారు, అరుణమ్మ వినపడుతుంది కదా, రైట్. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, 2వ వచనంలో చూడాలి, అందరూ బైబిల్ చూడాలి, బైబిల్ ఉన్నటువంటి విషయాలు ఏం దేవుడు మనకు చెప్తున్నాడో వాటిని శ్రద్ధగా మనం ఆలకించాలి. 27, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. ఎంత హార్డ్ టాస్క్ కదా. అత్త కోడల్ని ప్రేమించలేదు, కోడలు అత్తను ప్రేమించలేదు. ఇది భయంకరమైనటువంటి విషయం. ఎవరం మనం? దేవుని బిడ్డలమే, క్రైస్తవులమే. కానీ ఇక్కడ ఏమని చెప్తుంది, ఒకవేళ అపవాది తన యుక్తి చేత శత్రుత్వాన్ని పెట్టినప్పటికీ కూడా, ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడకపోయినప్పటికీ కూడా, ఒక వ్యక్తి నీకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా, ఒక వ్యక్తి వల్ల నీకు అసౌకర్యం కలుగుతున్నప్పటికీ కూడా, నీ ఇంటి వాళ్ళు కావచ్చు, నీ నైబర్ కావచ్చు, నీతో పనిచేసే వాళ్ళు కావచ్చు, నీతో ప్రయాణం చేసే వాళ్ళు కావచ్చు, నువ్వు ఎప్పుడు కూడా తారసపడేటటువంటి వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి నీకు విరోధంగా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు లవ్ హిమ్ అండ్ ప్రే ఫర్ హిమ్. గాడ్ టాట్ మీ. మొదటి నాకు ఇది చాలా ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి రాగానే చదువుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఉండేటటువంటి వాడిని, గవర్నమెంట్లో ఇంకా స్పీడ్ పెరిగింది. తర్వాత దేవుని సేవకు వచ్చిన తర్వాత టోటల్ కాంట్రాస్ట్ ఉండేది, కొంచెం క్లాష్ లాగా అయ్యేది నా మనస్తత్వానికి. కానీ దేవుడు ఈ 19.5 సంవత్సరాల్లో చాలా అనుభవాలు నేర్పించాడు. ఎవరు బాధను కలిగిస్తారో వాళ్ళు ఎక్కువగా ప్రేమించి వాళ్ళ గురించి ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళం. గాడ్ టర్న్ దట్ యాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. దేవుడు దాన్ని మాకు మన పరిచర్యకు ఆశీర్వాదకరంగా మార్చాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 27వ వచనంలో అంటాడు, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి,
మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించు వారిని దీవించడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఎంత కష్టంగా ఉంది, మింగుడు కూడా పడట్లేదు కదా, ఇక్కడే ఉందా, ఏమైనా కిందికి వెళ్ళిపోయింది, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమంటారా, మింగటానికే కష్టంగా ఉంది. ఈ మాటలు నాలుగు కఠినమైనటువంటి వాటి చెప్తున్నారు. ఏంటంటే, శత్రువుని ప్రేమించాలి, ద్వేషించే వారికి మేలు చేయాలి, శపించే వారిని దీవించాలి, బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఓ చాలా సంఘాల్లో కాన్ఫరెన్స్లు, సెమినార్లు, ఏమేమో మీటింగ్స్ వస్తుంటా ఉన్నాయి. ఏం మీటింగ్స్ అంటే మనకేదో రాబోతుంది, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటటువంటి గుంపుకే చాలామందికి విశ్వాసం లేదు. దేవుని బిడ్డలారా, మనకు వాక్యాన్ని నేర్చుకున్నాం. ఎలీషా భక్తుడు దోతాను మన్యంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శత్రు సైన్యం చుట్టూ మోహరించి నెక్స్ట్ సెకండ్ వాళ్ళని అటాక్ చేసేటటువంటి పొజిషన్లో ఉన్నారు. అబౌట్ టు స్ట్రైక్ దెమ్ డౌన్. ఇంకా కొద్ది సెకండ్స్లో, కొద్ది నిమిషాల్లో వాళ్ళిద్దరిని హతమార్చడం కొరకు అక్కడికి వచ్చారు. చుట్టూ మోహరించారు, ఎక్కడికి తప్పించుకోవడానికి కూడా లేదు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? దేవా, వీరి కన్నులు తెరవచ్చేయి. ఈరోజు క్రైస్తవుల యొక్క కన్నులు తెరవబడాలి, ఈరోజు విశ్వాసి యొక్క కన్నులు తెరవబడాలి, ఈరోజు దేవుని నమ్ముతున్నామనేటటువంటి వారు కళ్ళు తెరవడం కొరకు. మన చుట్టూ సమస్యలు ఏ విధంగా మోహరించినప్పటికీ కూడా మనం ధర్నాలు చేయనక్కర్లేదు, ఫ్లాగులు పట్టుకుని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. చాలామంది ఇటువంటి వాటిని ప్రోత్సహించేటటువంటి వారు ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తూ విశ్వాస సహితంగా నువ్వు జీవించగలగాలి. నీలో ఉన్నటువంటి విశ్వాసము ఎరుకో గోడలను కూల్చగలిగినటువంటి దేవుడు, ఎలీషా చుట్టూ మోహరించినటువంటి సైన్యానికి అంధత్వం కలుగజేసినటువంటి దేవుడు, వారి చుట్టూ అగ్ని రథములు ఉంచగలిగినటువంటి దేవుడు, నిన్ను కాపాడగలిగినటువంటి సమర్థుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ దేవుడు అంటాడు, ఆ 27 వచనము అది అయిపోయిన తర్వాత 36 వచనానికి వద్దాం. కమ్ టు వర్స్ 36. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడైనట్టు మీరును కనికరము గలవాడై తీర్పు తీర్చకుడి. కొంచెం 40 సంవత్సరాలు పైకొస్తే, 55 సంవత్సరాలు దాటితే, రిటైర్మెంట్ అయిపోతే తీర్పులు మొదలు పెట్టేస్తాం మనం. అత్తగారిగా ప్రమోషన్ రాగానే తీర్పులు తిరగడం మొదలు పెడతాం, మామగారిగా ప్రమోషన్ రాగానే తీర్పులు తిరగడం మొదలు పెడతాం, తండ్రిగా ప్రమోషన్ రాగానే తీర్పులు తీయడం మొదలు పెడతాం. ఇక్కడ ఏమంటున్నాడు? తీర్పు తీర్చకుడే. ఎవరు తీర్పు తీర్చేది? న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, చూచున్నటువంటి దేవుడు, ఆయన తీర్పు తీర్చేటటువంటి వాడుగా ఉన్నాడు. కనుక దట్ జాబ్ డజన్ బిలాంగ్ టు అస్, మనకి అది 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 సంబంధించింది కాదు. ఒకవేళ నీవు కొంత ప్రార్థనాపూర్వకంగా ఒక సూచన ఇవ్వచ్చు, ప్రార్థనాపూర్వకంగా ఒక సలహా ఇవ్వచ్చు, ప్రార్థనాపూర్వకంగా ఆ వ్యక్తి అర్థం చేసుకునేటటువంటి వెసులుబాటుని కల్పించవచ్చు, కానీ ఈ 36 వచనములు అంటాడు, కాబట్టి తండ్రి కనికరం గలవాడైనట్టు మీరును కనికరం గలవారై ఉండండి. చాలామందికి కనికరం లేదు. పెద్దోళ్ళు కాగానే, ఉద్యోగాలు కాగానే తల్లిదండ్రులు లెక్క చేయలేకపోవడం, లేదా ఇంట్లో కొంచెం స్టేటస్ పెరగగానే పెద్దవాళ్ళకి ఏమాత్రం గౌరవం ఇవ్వలేకపోయేటటువంటి పరిస్థితి. యు నీడ్ టు షో మెర్సీ టు యువర్ పీపుల్ అనేది ఒక ఒక సూచన శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు. 38 వచనానికి వద్దాం. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. దిస్ ఈస్ కాల్డ్ రెసిప్రోకల్ కవెనెంట్. అవినాభావ సంబంధంతో కూడినటువంటి సన్నివేశాన్ని తన శిష్యులకు 38 వచనం చెప్తాడు. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు. ఏది ఏమైనా వాళ్ళు నా కాళ్ళ దగ్గరికి రావాలి, కానీ నేను మాత్రం పొరపాటున జరగను. ఎవరిళ్ళు? దే ఆర్ కాల్డ్ నాన్ క్రిస్టియన్స్. హలో, అర్థమవుతుంది కదా? నువ్వు క్షమించేటటువంటి దానికి సిద్ధ మనసు కలిగి ఉండగలగాలి. దేవుడే దేవుని కుమారుడుగా మొత్తం ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు, తప్పిదాలు ఒప్పుకునేటటువంటి వాడిని క్షమించేటటువంటి వాడు, అతిక్రమాలను దాచిపెట్టేటటువంటి వాడిని వర్ధిల్లకుండా చేసేటువంటి వాడు. కనుక మన ఇల్లు, మన జీవితము, మన యొక్క మన కుటుంబము పటిష్టంగా గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రెనోవేషన్ల భాగంగా చాలా పనులు చేయించుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినటువంటి వారు అంత మంచిగా చేయలే, అంత నైపుణ్యతను కనపరచలే. మరి కొంతమంది స్పెషలిస్ట్ని పిలిచిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి లీకేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి రూట్స్ ఉన్నాయి, వాటంతటిని కూడా సీల్ చేసే ప్రయత్నం చేశాం 3-4 డేస్లో భాగంగా. అదేవిధంగా మన జీవితంలో ఆశీర్వాదం మనం అనుభవించకుండా ఆశీర్వాదం ఎక్కడి నుంచి పోతుంటాం. ఇప్పుడు ఎయిర్ కండిషన్ చేయాలంటే టోటల్ వాల్స్ అన్ని కూడా సీల్ చేయాలి, వెంటిలేటర్ సీల్ చేయాలి.
ఆ విధంగా మన జీవితాన్ని ఎక్కడి నుండి ఆశీర్వాదం రాకుండా ఉంటా ఉంది, ఎక్కడి నుండి వచ్చినటువంటి ఆశీర్వాదం జారిపోతుంది అనేటటువంటి విషయాల్ని వాక్యముకు పోల్చుకొని మనం పరిశీలించుకోవాల్సిన ఉన్నప్పుడు వారికి ఏమంటున్నాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. చిన్నవాళ్ళైనా క్షమించాలి. కొన్ని సందర్భాల్లో మరి నీకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళని మీద కొంత ఇబ్బంది కలిగించినా కూడా వాళ్ళు క్షమించేటటువంటి మనసు కలిగి ఉండగలగాలి. ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. చాలామంది క్రైస్తవులకి ఏముంటుందంటే, మనం ఇచ్చేది దీనికి అవుతుందా, ఈ నెలలో చాలా కష్టాలు వచ్చాయి, ఈ నెలలో ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాను, ఈ నెలలో చిట్పాట్లు కట్టుకోలేకపోతున్నాను, ఈ నెల రెంట్ కట్టుకోలేకపోతున్నాను, ఈ నెల గ్యాస్ కూడా బదులు తెచ్చుకున్నాను, ఇటువంటి కష్టాలు ఎందుకు వస్తుందో తెలుసా? ఫస్ట్ యు ప్లీజ్ యువర్ గాడ్. నీ దేవుడిని నువ్వు ప్లీజ్ చేయగలిగినప్పుడు, నీ దేవుడిని నువ్వు మెప్పించగలిగినప్పుడు, దేవా నీవు చెప్పిన దానికంటే కూడా ఇంకా కొరింత సంఘంలో దాతృత్వం కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళ శక్తికి మించి చేసినప్పుడు ఆ సంఘస్థులు దీవించబడ్డారంట. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో నీ సమయాన్ని ఇవ్వాలి, నీ తలాంతుని ఇవ్వాలి, దేవునికి చెందవలసిన దాన్ని దేవునికి ఇవ్వగలగాలి. అలా చేయకపోయినడల మనం ఎక్కడో ఒక దగ్గర మన ఇల్లు బండం మీద లేకుండా బీటులు బారినటువంటి గృహంగా మారుతుందనేటటువంటి సత్యము ఈ ఉదయకాల సమయంలో అర్థం కావాలి. దేని బిడ్డారా, తర్వాత అంటాడు, అణిచి కుదిలించి దిగజారినట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొనుబడినని చెప్పిన. దేని బిడ్డారా, ఇంతకన్నా ఎక్కువ వర్ణించడానికి మరి అవసరం లేదు. ఈ వాక్యం మనకు అర్థం కావాలి. చాలా మందికి మనసులో ఈ వాక్యం చొరబడేటట్టుగా, యు ఓపెన్ యువర్ మైండ్స్, యు ఓపెన్ యువర్ హార్ట్ అండ్ ట్రై టు డూ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యు టు. దేవుడు మనల్ని ఏం చేయమన్నాడో వాటిని చేసే ప్రయత్నం చేయాలి. కమ్ టు వర్స్ 41:41 నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. ఎవరి గురించి చెప్తున్నాడు? మనం ఎందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నామో కొన్ని సూచనలు శిష్యులకు నేర్పిస్తుంటున్నాడు. మన కంటిలో ఉన్న దూలం కనపడదు, కానీ ఎదుటి కంటిలో ఉన్నటువంటి వాడు నలుసును చూసే ప్రయత్నం చేస్తామంట. ఆయన చూడు ఎట్టున్నాడు, ఆ మాట చూడు ఎట్లుందో, ఆయన పద్ధతి చూడు ఎట్లుందో, ఆయన నడక చూడు ఎట్లుందో. This is easy to comment, easy to criticize. Kani Kristu yokka addamulo nu nilabadin tarvata nee swaroopam ee vidhanga undi, nee swabhavam ee vidhanga undi, nee maata ee vidhanga undi, nee drupadam ee vidhanga undi, nee aalochana ee vidhanga undi, nee paristhiti, nee character ee vidhanga undo Kristu yokka addamulo vakyam anetatuvanti addamulo chusukoneetatuvadi prayatnam cheyagalagali. దేవుడు బిడ్డారా, ఏంటోనండి వాళ్ళు, ఏంటో అలానే ఉంటారండి, ఎప్పుడు లేదండి, ఇప్పుడు ఇదే చర్చకు వస్తారండి, అస్సలు మార్పు లేదండి. మొదటి మార్పు మనలో రావాలి. ఆ విధంగా కామెంట్ చేసేటువంటి వారిలో మొట్టమొదట మార్పు రావాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ వ్యక్తులు కూడా ప్రార్థన. ఈ వాక్యం ఉంటున్నప్పుడు చాలామందికి అర్థమవుతుంది, వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్, వేర్ డు వి స్టాండ్, మనం ఎక్కడ నిలబడ్డాం ఆత్మీయ సందర్భములుగా, మనం ఏ విధంగా మన ప్రవర్తన ఆలోచన ఉంది. ఈ మాటలు వింటున్నప్పుడు అర్థమవుతుంది, కానీ వెంటనే కొంతమంది దులిపేసుకుని వెళ్ళిపోతారు. దులిపేసుకుని వెళ్ళిపోతే మళ్ళా దుమ్ము అంటుంది, కడుక్కుంటే మళ్ళా దుమ్ము రాదు. దుమ్ము అంటకుండా జాగ్రత్త పడితే మరలా ఆ దుమ్ము వల్ల మనకు అపవిత్రత కలగకుండా ఉంటుంది. కనుక ఎవరి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ 41:1 నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. చర్చికి వస్తాం కానీ ఎదుటి వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఏంటో ఈ చేతికున్న బంగారం ఏమైనా రాలిపోద్దేమో అన్నట్లుగా షేక్ హ్యాండ్ ఇవ్వం. ప్రైజ్లాడని చెప్తే ఈవెన ఆ వయసులో చిన్నది కనుక ఈ చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళకి నేనెందుకు ప్రైజ్లాడ్ చెప్పాలి? అర్థమవుతుందా? మాకు ఒక లెక్చరర్ ఉండేటటువంటి వాళ్ళు డిగ్రీలో, ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు జనరల్గా ప్రొఫెసర్స్ని టీచర్స్ వస్తున్నప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తారు. ఎవరన్నా కొంచెం ఇబ్బందికరంగా చెప్పకపోతే పేరు పెట్టి పిలిచి గుడ్ మార్నింగ్ అని చెప్పేటాడు. అంటే ఇంకోసారి ఆయన చూసినప్పుడు నువ్వు తప్పకుండా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పేటటువంటి సభ్యత సంస్కారం నేర్చుకుంటావు అనేటటువంటిది టీచర్ నేర్పించేటటువంటి ఉద్దేశం. దేవుని యొక్క బిడ్డలుగా ఇతరుల గురించి నీవు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, అందుకంటాం కదా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీవు గౌరవం ఇవ్వకుండా నీవు గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తే అది చాలా కష్టం. యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పవాడయ్యిండి కూడా శిష్యులకు ఒక విధానాన్ని, ఒక పద్ధతిని, ఒక సభ్యత, ఒక సంస్కారం నేర్పించాలని వాళ్ళలో కొంచెం తారతమ్యం వస్తుంది. కనుక నేను సీనియర్ సీనియర్ మెంబర్ని, నేను సీనియర్ వ్యక్తిని అనేటటువంటి ఆలోచనలు వస్తున్నాయి కనుక వెంటనే దాన్ని కట్ చేయడం కొరకు, ప్రూన్ చేయడం కొరకు ఆయన వాళ్ళ పాదాలు కడిగి ఒక అద్భుతమైనటువంటి సర్వెంట్ లీడర్షిప్ని నేర్పించే ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఎదుటివాడు కంట్లో ఉన్నటువంటి దూలాన్ని చూస్తూ
సారీ ఎదుటివాడి కంట్లో ఉన్నటువంటి నలుసును చూపిస్తూ మన కంట్లో ఉన్నటువంటి దూలాలను సరి చేసుకోకపోతే ఆ దూలము దేవుని యొక్క కృపను నిన్ను దూరం చేస్తుందనే సత్యము ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. వర్స్ 46 and 47, 46-47 వచనంలో మూడు అద్భుతమైనటువంటి మాటలు ఇందాక నేను మీకు చెప్పాను. అలాగ మీరు చేయకుండా ఉంటున్నారు కనుక పైన ఉదహరించినటువంటి 4-5 సందర్భాల్లో ఏమి చేయమని దేవుడు చెప్పాడో వాటిని చేయలేక వెనుకబడేటటువంటి వాళ్ళుగా ఉన్నాం కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఈ నా మాటలు విని మొదట నా యొద్దకు వచ్చి దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఎక్కడ శోధన పొంచి ఉన్నా, ఎక్కడ ప్రమాదం పొంచి ఉన్నా కూడా యూ షుడ్ రన్ టు యువర్ క్రియేటర్. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరకు, నీకు సహాయం ఇవ్వగలిగినటువంటి వారి దగ్గరకు, నీకు న్యాయం తీర్చగలిగినటువంటి వారి దగ్గరకు, నీ కొరతను తీర్చగలిగినటువంటి వారి దగ్గరకు, నీ బాధను అర్థం చేసుకోవాల్సినటువంటి వారి దగ్గరకు వెళ్ళి ఏం చేయాలి? ఆయన యొద్దకు వెళ్ళి, లార్డ్ ఐ టేక్ షెల్టర్ ఇన్ యువర్ హ్యాండ్స్, నీ చేతుల కింద నేను సంరక్షణ పొందాలనుకుంటున్నాను, నీ చేతుల కింద నేను సహాయం పొందాలనుకుంటున్నాను, నీ చేతుల కింద సంరక్షణ పొందాలనుకుంటున్నాను. నీతిమంతుడు అక్కడికి పరిగెట్టి ఆయన దగ్గర నివాసం చేసినటువంటి వారిగా మనం ఉండగలగాలి. ఆయన యొద్దకు వచ్చి రెండవది అంటాడు, నా మాటలు విని. ఆయన ఏం చెప్తున్నాడో, కొంతమంది చర్చికి వచ్చిన తర్వాత కూడా చాలా అనాలోచనగా బబుల్ గమ్లలో అనుకుంటూ మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఇక్కడ మనిషి ఆలోచన ఇంకొక దగ్గర ఎక్కడో ఆ విధంగా మనం ఉండడానికి వీల్లేదు. యూ షుడ్ ఫోకస్ ఆన్ ద గాడ్స్ వర్డ్. ఈరోజు నేను దేవుని సన్నిధికి పిలువబడ్డాను కనుక దేవుని సన్నిధిలో గడిపేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు కనుక దేవుడు తన వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడినా వింటున్నాడు. మీకు ఒక సత్యం చెప్పాలి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం దేవుడు యొక్క సేవకుడి ద్వారా మీకు విశదీకరించిన తర్వాత ఇంటికి వెళ్ళగానే భోజనం చేయకంటే ముందుగా మన పిల్లలు ఆ వాక్యాన్ని మరలా అప్లోడ్ చేయగానే వెంటనే ఆ వాక్యాన్ని వింటాను. యాజ్ ఇఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. నేను దేవుని సేవకునై ఉండి నా ద్వారా దేవుడు తన ప్రజలకు వాక్యం అందించినప్పటికి కూడా ఆ వాక్యం ద్వారా నేనేం నేర్చుకోవాలని ఆ వాక్యం మొత్తాన్ని కూడా వింటాను. అప్పుడప్పుడు పిల్లలు అంటారు, ఇప్పుడే వాక్యం షేర్ చేసుకున్నావు కదా, ఇప్పుడే వాక్యం వినకపోతే ఏమవుద్ది? దట్ వర్డ్ ఈజ్ ఫర్ మీ ఆల్సో. ఏమి బోధిస్తున్నామో దాన్ని చేయకుండా ఉన్నప్పుడు దాని నుండి దూరమైపోయేటటువంటి ప్రమాదం ఉంది. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలి ఉంటాడు? వాడు ఇల్లు కట్టుకుని వెళ్ళడని ఉండి లోతుగా త్రవ్వి ఏం చేస్తున్నాడంట, మరి కమ్ లిసన్ అండ్ డూ. దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గర దేవుని మాటను వినాలి, ఆయన చెప్పేటట్టుగా చేయగలగాలి. ఇంకా రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు త్వర త్వరగా మనం చూసుకుంటూ ముందుకు వెళదాం. హౌస్ అంటే కొరింథీ పత్రికలో మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 3:11 అంటాడు. చూడండి అక్కడ పౌలు భక్తుడు ఒక మాటను రాస్తాడు, మీరు దేవుని ఆలయమనియు దేవుని యొక్క ఆత్మ మీలో ఉందని మీరు ఎరుగరా అని అంటాడు. 1 Corinthians 3:11, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. ఇక్కడ ఫౌండేషన్ గురించి తర్వాత 16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని అంటాడు. ఒకసారి పక్క వాళ్ళతో షేకండించుకుంటూ చెప్పండి, మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఆలయంలో ఏం చేస్తాడు పూజారి? వాళ్ళు వచ్చి మురికంటూ దినం చెప్పులు దూరంగా విడిచిపెట్టరమ్మంటాడు. చెప్పులు వేసుకొని ఆలయంలోకి రాకూడదు, మొదటి ప్రిన్సిపల్. రెండవది ఏం చేయాలి? తడిని చల్లీల స్నానంతో స్నానం చేసి రావాలి. తర్వాత ఏం చేయాలి? దేవునికి పూజ చేయటం కొరకు కొన్ని అర్చనలో భాగంగా కొన్ని తీసుకుని వెళ్ళగలగాలి. కానీ బైబిల్ మనకేం చెప్తుందనగా, శుద్ధ మురికి హృదయంతో ఉన్నప్పటికీ కూడా ఆ హృదయాన్ని తెరచి దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టాలి. లార్డ్, దిస్ ఈస్ ది డిఫైల్డ్ హార్ట్ ఐ హ్యావ్. నా మురికి హృదయంతో నీ దగ్గరికి వచ్చాను, భిన్నంగా కనబడుతుంది మన యొక్క ఆరాధన. మురికి హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ రక్త ప్రోక్షణను నా మురికి హృదయం మీదకి పంపించు. ఈ హృదయంలో దాగినటువంటి ప్రతి మలినాన్ని కూడా నీ వాక్యం చేత, నీ రక్తం చేత కడిగి శుద్ధి చేసిన తర్వాత శుద్ధ హృదయంతో నేను బ్రతికేటటువంటి అనుభవాన్ని నాకు దయచేయమని దేవుని బిడ్డలుగా ప్రతిరోజు ప్రతి పునరుద్ధరణ సమయంలో దేవుని మనం అడగగలగాలి. ఎప్పుడు మురికంటితే, ఎప్పుడు మనం పోయి చేతులు ఎప్పుడు ఎలా కడుక్కుంటామో, ఎప్పుడు పాదాలకు మురికంటినా, ఎప్పుడు దేహానికి మురికంటినా శుభ్రంగా స్నానం చేసి శుభ్రపరచుకునే ప్రయత్నం విధంగా చేస్తామో, దేవుని సముఖానికి వెళ్ళినప్పుడల్లా కూడా నీకు మురికంటినటువంటి దానిని వాక్యం చేత కడుక్కు కొనేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. ఆ విధంగా చెప్తూ అంటాడు, మనము దేవుని ఆలయమై ఉన్నాము, దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది కనుక ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉండే ప్రయత్నం చేయాలి. అది కొన్ని దినాల క్రితము మనం నేర్చుకున్నాం. పేతురు రాసినటువంటి భక్తుడు అంటాడు, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ఆ విధంగా చెప్తూ 11 వచ్చినప్పటికల్లా, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే.
మన జీవితము, మన యొక్క శరీరము దేవునికి ఆలయంగా ఉండగలగాలి. మొదటి సత్యము. రెండవది, ఈ పునాది క్రీస్తే అని అంటాడు. క్రీస్తు అనేటటువంటి ఆ పేతురు భక్తులతో మాట్లాడుతూ అంటాడు, నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, నీవు జీవము కలిగినటువంటి దేవుని కుమారుడవయ్యా, అయితే నీ మీద నా సంఘాన్ని కడతానని అంటాడు. పెట్రోస్ అనగా రాయి. రాయి మీద కట్టబడేటటువంటి ఇల్లు, బండ మీద కట్టబడేటటువంటి ఇల్లు, వరదలు వచ్చినా ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులు కలిగినా కూడా, ఎంత శోధన కలిగినప్పటికీ కూడా అది చెక్కు చెదరకుండా దృఢంగా ఉంటుంది. కనుక ఈరోజు దృఢమైనటువంటి పునాదిని గురించి నేర్చుకునేటటువంటి మనము, వై అవర్ ఫ్యామిలీ ఈజ్ షేకింగ్, ఎందుకు మన కుటుంబము ఆర్థిక ఇబ్బందులతో షేక్ అవుతుంది, అనారోగ్యాలతో షేక్ అవుతుంటా ఉంది, కుటుంబ సమస్యలతో షేక్ అవుతుంటా ఉంది, ఇరుగు పొరుగు వారి సమస్యలతో షేక్ అవుతుంటా ఉంది, మన బిడ్డల ద్వారా షేక్ అవుతుంటా ఉంది, ఒకసారి భార్య ద్వారా షేక్ అవుతుంది, ఒకసారి భర్త ద్వారా షేక్ అవుతుంటా ఉంది, ఒకసారి ఇన్లాస్ ద్వారా షేక్ అవుతుంటా ఉంది, ఎందుకు ఇట్లా షేక్ అవుతుందని కుటుంబాన్ని చూసినప్పుడు అది లోతుగా ఆత్మీయంగా తవ్వబడట్లేదు గనక, ఆ లోతైనటువంటి వాక్యం వారి హృదయాల్లో ఉండడం లేదు గనక. కొన్ని సందర్భాల్లో చూడండి, మనుషులను ప్లీజ్ చేసేటువంటి వాక్యాలు ఉంటాయి. మనుషులను ప్లీజ్ చేసినంత మాత్రాన అది నీకు అంతగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు, కానీ మన జీవితంలో ఏ విధంగా కట్టబడాలి, ఇతడు ఎవరిని పోలినటువంటి వాడుగా ఉంటున్నాడు, వాడు లోతుగా త్రవ్వాడు కనుక, లోతుగా త్రవ్వి బండం మీద పునాది వేసి తన పునాదిని గట్టిగా చేసుకున్నాడు కనుక, క్రీస్తు అనేటటువంటి పునాది మీద కట్టుకునేటటువంటి అనుభవాన్ని కలిగాడు కనుక, ఎవరు క్రీస్తు అనేటటువంటి పునాది మీద కట్టబడినటువంటి వారుగా ఉంటారో, ఎవరు వాక్యం అనేటటువంటి పునాది మీద కట్టబడినటువంటి వారుగా ఉంటారో, వారికి దేవుడు ఎన్ని తుఫాన్లు వారి జీవితంలో కలిగినా కూడా చెక్కు చెదరకుండా దృఢంగా ఉండేటటువంటి అనుభవాన్ని కలిగిస్తాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారు, అది ఫుల్లీ ఎయిర్ కండిషన్ అండి, అక్కడికి వెళ్తే ఎయిర్ కండిషన్ బస్సులో వెళ్తామండి, అక్కడికి వెళ్తే మాకేమేమో చేస్తారండి. దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. యువర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. నీకు భోజనం ఇంపార్టెన్స్ కంటే, నీ ట్రావెల్ ఇంపార్టెన్స్ కంటే, నీ సుఖం యొక్క ఇంపార్టెన్స్ కంటే, నీ జీవితము బీటులు బారకుండా ఉండగలగాలి, నీ జీవితము చెక్కు చెదరకుండా ఉండగలగాలి, నీ జీవితము శోధనలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఎవరి ద్వారా, ఏ పరిస్థితి ద్వారా నీకు శోధన కలిగినప్పటికి కూడా, దిస్ బిల్డింగ్ షుడ్ నాట్ బి షేకెన్. ఈ బిల్డింగ్ షేక్ అవ్వడానికి వీల్లేదు, ఈ బిల్డింగ్ కూలిపోవడానికి వీల్లేదు, ఈ బిల్డింగ్ బీటలు బారడానికి వీల్లేదు, ఈ బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ కదిలిపోవడానికి వీల్లేదు, ఈ యొక్క బిల్డింగ్ ఉన్నపాటున కూలిపోవడానికి వీల్లేదు. కారణం ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు బిల్డ్ అపాన్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. మన జీవితము క్రీస్తు అనేటటువంటి పునాది మీద కట్టబడేదిగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:4 ఆ మాట చదువుకొని చూడండి. టర్న్ విత్ మీ టు 1 పీటర్. పేతురు రాసిన మొదటి పత్రిక 2:4 చూద్దాం. అక్కడ అంటాడు, మనుషుల చేత విసర్జింపబడిను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? బేతెస్దా చర్చిలో సహవాసంగా వచ్చాం. ఎక్కడికి వచ్చాం? సజీవమైన రాయియగు ప్రభువునద్దకు వచ్చాం. ఒకసారి చెప్పండి, సజీవమైన రాయియగు ప్రభువునద్దకు వచ్చాం. ఈ రాయి ఎటువంటిది? రాయిలో జీవం ఉందా? లేదు. కానీ మన దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సజీవమైనటువంటి రాయి. ఆ రాయి మీద వాక్యం చేత మనం కట్టబడినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా చెక్కు చెదరకుండా ఉండేటటువంటి జీవితాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. టర్న్ విత్ మీ టు ఎఫిషియన్స్ 2:20. ఎఫిషియన్స్కి రాసిన పత్రిక 2:20 కూడా చూద్దాం. ఈ హౌస్ను గురించి, ఈ యొక్క పునాదిని గురించి, ఫౌండేషన్ గురించి మనం నేర్చుకుంటున్నాం కనుక, ఎఫిషియన్స్కి రాసిన పత్రిక 2:20 చూసినప్పుడు, మరి క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుతున్నది. ఎలా ఉండాలంటే మనం చక్కగా అమర్చబడినటువంటి వారుగా ఉండగలగాలి, ఆయనలో అమర్చబడినటువంటి వారుగా, ఆయన క్రీస్తు అనేటటువంటి బండ మీద, సజీవమైనటువంటి రాయి మీద కట్టబడేటటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇందాక చదువుకున్నటువంటి 1 కొరింథియన్స్ 3 ఏమంటాడు, నర్పరి అయినటువంటి శిల్పకారుని వలె పునాది వేస్తుంది, దాని మీద వారు ఏ విధంగా కట్టుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకునవలను. మన జీవితం ఏ విధంగా కట్టబడుతుందో జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోగలగాలి. సోమరు వలె నిద్రపోయేటటువంటి వాళ్ళుగా, ఆదివారం కాలక్షేపం కొరకు అటు ఇటు వెళ్ళేటటువంటి వాళ్ళుగా, కన్సిస్టెన్సీ, స్పిరిచువల్ కన్సిస్టెన్సీ లేకుండా, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు స్థిరత్వం లేకుండా, ఇక్కడొక రోజు అక్కడొక రోజు ఇంకొక దగ్గర ఇంకొక రోజు అని అంటే, యు డోంట్ నో వాట్ ఈస్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ జీవితానికి చూడండి, నువ్వు కట్టాలంటే ఇనుము, కాంక్రీట్ పిల్లర్స్, స్లాబ్, ఆ తర్వాత కట్టుకుంటూ వెళ్ళగలగాలి. నువ్వు
పునాది సరిగా లేకుండా ఒకరోజు రేకులు వేసుకొని, ఒకరోజు డాబా కడతాను అనుకొని, ఒకరోజు స్కై స్క్రైపర్ కడతాను అనుకుంటే ఇవన్నీ కూడా జీవితంలో ఊహాగానాలుగానే ఉంటాయి. మన జీవితం అనేటటువంటి పద్ధతిలో క్రమక్రమముగా వారి జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నారో, ఏ విధముగా క్రీస్తులు అమర్చబడినటువంటి వాళ్ళుగా ఉంటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. కమ్ బ్యాక్ టు Luke 6:48. లూకా సువార్త 6:48 మరలా మన వాక్య భాగంలోనికి వద్దాం. లూకా సువార్త 6:48 ఇక్కడ కొన్ని అనుభవాలు త్వర త్వరగా మనం నేర్చుకుందాం. ఇక్కడ అంటాడు, లోతుగా త్రవ్వి. కొలస సంఘానికి ఆ పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, మీరు లోతైనటువంటి వేరు పారినటువంటి వారుగా ఉండగలగాలి. ఇప్పుడు వేసవి అయిపోయిన తర్వాత వర్షాకాలం రాకంటే ముందుగా కొన్ని గాలి దుమ్ములు వస్తాయి, గాలితో కూడినటువంటి ప్రభావవంతమైనటువంటి తుఫాను లాగా వస్తాయి. ఏ చెట్టు వేర్లు అయితే భూమి లోపలికి పోకుండా ఉంటాయో అవి కూకటి వేళ చేత పెకిలించబడి పక్కకు పడిపోయేవిగా ఉంటాయి. సిటీలో కొన్ని చెట్లు చూస్తాం, రోడ్ సైడ్ కొన్ని చెట్లు చూస్తూ ఉంటుంటాం. ఎందుకనగా వాటి వేర్లు లోపలికి ఎక్కువగా వెళ్ళని కారణం వల్ల పెనుగాలను రాగానే ఆ చెట్టు వేళ్లతో పాటు మొత్తం పడిపోయేదిగా ఉంటాం. మన జీవితం క్రీస్తు అనేటటువంటి బండం మీద కట్టబడకపోతే, వాక్యం అనేటటువంటి లోతులోకి మనం వెళ్ళకపోతే, వేరు పారినటువంటి అనుభవం మనలో లేకపోతే, క్రీస్తులో స్థిరంగా ఉన్నటువంటి జీవితం మనకు లేకపోతే చాలా ప్రమాదం ఉందని, జీవితంలో భయంకరమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోయేటటువంటి పరిస్థితులు కలగొచ్చని లేఖనాలు జ్ఞాపకం చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ మోడర్న్ లాంగ్వేజ్ స్ట్రెస్ అండ్ డిస్గస్టెడ్ సిచ్యువేషన్. చాలా భయంకరమైనటువంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. ఎవరండి, మా అమ్మాయి చాలా స్ట్రెస్గా ఉందండి, మావాడు చాలా స్ట్రెస్గా, ఇంట్లో నుంచి బయటికి రాడండి, ఎప్పుడు మొబైల్ పట్టుకొని స్ట్రెస్తోటే కూర్చుంటాడండి. వై స్ట్రెస్? ఇఫ్ యు డోంట్ రీడ్ బైబిల్, ఇఫ్ యు డోంట్ ప్రే ఎవ్రీడే, ఇఫ్ యు డోంట్ మెయింటైన్ యువర్ కాంటాక్ట్ విత్ యువర్ లార్డ్, ఇఫ్ యు డోంట్ బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ క్రైస్ట్, యువర్ లైఫ్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ స్ట్రెస్ ఆల్ ద టైమ్. దేని బిడ్డరా, క్రీస్తు అనేటటువంటి బండం మీద కట్టబడకుండా, వాక్యం చదువుకోకుండా, వాక్య ప్రకారం ఫాలో అవ్వకుండా ఆయన దగ్గరికి రావాలి, వాక్యం వినాలి, దాని ప్రకారం జీవించాలని మూడు అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ చెప్పాడు. కనుక నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చెవి ప్రతి వాడును ఎలా ఉంటాడంట, లోతుగా త్రవ్వేటటువంటి అనుభవంలోకి వెళ్తాడు. నీటి కాలువల ఏరడ నాటబడినటువంటి మొక్క వలె లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళేటటువంటి వాడుగా ఉంటాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాడు. వేరు పారినటువంటి వారుగా, రెండవది బండం మీద పునాది వేసుకుని గట్టిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలినటువంటి వాడుగా ఉంటాడంటాడు. తర్వాత ఏమొచ్చాయంట, వరదలు వచ్చాయంట. వరదలంటే ఎక్కడో దివసీమ వరదలో, లేకపోతే ఎక్కడెక్కడ అనంతపూర్ కర్నూలులో వచ్చేటటువంటి వరదలు మాత్రమే కాదు. వరద దేనికి సాదృశ్యంగా ఉంది? ట్రయల్స్, ట్రిబులేషన్స్కి సాదృశ్యంగా ఉన్నాయి. వాటిని ఒకసారి మనం పోల్చుకున్నప్పుడు ఏమనండి, ఒక్కసారి వరద వచ్చి ఉన్న పాటను మొత్తం కొట్టుకొని పోయిందండి. అంటే అర్థమేంటి, నీలో జాగ్రత్త లేదు కనుక, నీలో మెలకువ లేదు కనుక, నీలో కట్టుకునేటటువంటి అనుభవాన్ని నువ్వు విస్మరించావు కనుక, దేవుని యొక్క వాక్యాన్ని పడిచేవుని పెట్టావు కనుక, భయంకరమైనటువంటి గాలి రాగానే, భయంకరమైనటువంటి వరద రాగానే కొట్టుకుని పోయేటటువంటి వారుగా ఉండడానికి వీలదు. కారణం ఏంటి, నీవు బండ మీద కట్టబడినటువంటి వాడుగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటావు. నీ వేరు వాక్యం చేత లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. తర్వాత అంటాడు, ఫ్లడ్స్, ట్రయల్స్ వచ్చినప్పటికి కూడా, తర్వాత ఏమంటాడు, ప్రవాహము, స్ట్రీమ్స్, ఇంగ్లీష్లో స్ట్రీమ్ అంటాడు. మెనీ ప్రాబ్లమ్స్. స్ట్రీమ్ అనేటటువంటిది ఒకసారి వచ్చి ఆగేటటువంటిది కాదు, వరుసగా కొడతనే ఉంటుంది అనమాట. మన పిల్లలు పాట పాడతారు, జలములు నిలబడి వెళ్ళిన జలములు నన్ను ముంచవు, అగ్నిలో గుండా వెళ్ళినా కూడా అగ్ని నన్ను కాల్చదు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కారణం ఏంటి, యూఆర్ బిల్ట్ అపాన్ క్రైస్ట్ అండ్ ద రాక్ అకార్డింగ్ టు ది వర్డ్. దేవుని యొక్క వాక్య ప్రకారము క్రీస్తు అనేటటువంటి పునాది మీద, బండం మీద కట్టబడినటువంటి వాడుగా ఉన్నావు కనుక చెదరకుండా మరి కూలిపోయేటటువంటి అనుభవానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి కట్టడాన్ని నువ్వు కట్టుకునేటటువంటి వాడుగా ఉండగలగాలి. ఇంటి మీద కొట్టినను అంటే స్ట్రైకింగ్ ఆన్ యువర్ లైఫ్ కన్సిస్టెంట్లీ. నీ జీవితం మీద ఒక శోధన తర్వాత ఒక శోధన కొట్టినట్టుగా వస్తుందంట. అంటే ఏంటది, అలా లేదా స్ట్రీమ్ లేదా స్ట్రైకింగ్ ఇట్ డౌన్. అంటే జీవితం మీద పెను ప్రభావాలు ఒకదాని తర్వాత ఒకటి. ఆర్థిక ఇబ్బంది, అనారోగ్య ఇబ్బంది, ఇంటి సమస్య, ఊరు సమస్య, అన్ని సమస్యలే. అన్ని రాసుకుంటూ వచ్చినప్పుడు ఏటో నుండి ఈ శోధనలన్నీ కూడా చుట్టుముడుతున్నాయండి. కారణం ఏంటి, నిన్ను శోధన చుట్టుముడుతుందంటే నీ ఆత్మీయ పరిస్థితి దేవునికి సంపూర్ణంగా ఇష్టంగా లేదు అనేటటువంటి సత్యము మనకి మెలకువగా ఆత్మీయ కోణంలో అర్థం కావాలి. ఈ స్ట్రీమ్స్ అని వస్తున్న ఇంటి మీద కొట్టినను బాగుగా కట్టబడినందున. చూడండి అక్కడ ఏమన్నదో, బాగుగా కట్టబడినందున అంటే పాఠాంతరమున బండం మీద వేయబడిన గనుక అని పాఠాంతరం. ఫుట్ నోట్లో ఏముంది,
బాగా కట్టడం అంటే చక్కగా నైపుణ్యంగా ఆర్టిస్టిక్గా ఆర్కిటెక్చర్ ప్రకారం కట్టడం కాదు. ఎక్కడ కట్టబడుతుంటా ఉంది, పునాది గట్టిగా ఉంది, బండ మీద కట్టబడినదిగా ఉంది, ఎన్ని వరదలు వచ్చినా, స్ట్రీమ్స్ వచ్చినా, స్ట్రైక్ చేస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, వరదలు వచ్చినా, ఎంత భయంకర శోధన వచ్చినా కూడా కదలకుండా ఉంటుంది కనుక అటు వాడు నిలిచి ఉండేటటువంటి వాడుగా ఉంది. అక్కడ ఇంగ్లీష్లో అంటాడు కుడ్ నాట్ షేక్, కుడ్ నాట్ షేక్ అంటే అర్థమేంటి, ఈ శోధనలు ఏమి వచ్చినా కూడా ఏమాత్రం చల్లడం లేదండి. కారణమేంటి దేవుని యొక్క కృపలో నిలబడినటువంటి అనుభవం అని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. చివరిగా కొన్ని మాటలు త్వరగా చెప్పి మనం ముగించుకుందాం. 145 కీర్తన 9 వచనంలో కీర్తనకారుడు రాస్తూ అంటాడు, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా దేవుని గురించి నేర్చుకున్న, క్రీస్తు ప్రభువారి గురించి నేర్చుకున్నా కూడా ఈ వాక్యము వారిలో ఉన్నటువంటి గొప్ప అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది కనుక అందరూ చెప్పండి ఒకసారి నాతోటి, యెహోవా అందరికీ ఉపకారి. మనం ఎవరుకుంటాం, కూతురుకో కొడుకో మనతో మంచిగా ఉండేటి వాళ్ళకో ఇస్తే ఇస్తావు లేకపోతే లేదు, అంతేనా? నువ్వు నాతో దోస్తు ఉంటే ఇస్తా, దోస్తు కటీవ్ చేస్తే ఇవ్వను, ఇది మన యాటిట్యూడ్. కానీ దేవుడు అందరికీ ఉపకారం అంట. ఈ ఉపకారంలో భాగంగా దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి వారికి ఏమేం చేస్తాడు, ఇఫ్ యు విష్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ లైఫ్, దేవుని యొక్క కృప ద్వారా ఒక పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి పునాది కట్టడము అది అమెరిక అన్నీ ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే, బిల్డ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో ఒక చక్కని ఆత్మీయ సంబంధాన్ని నెలకొల్పుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. ఎప్పుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనలో ఉన్నటువంటి తారతమ్యాలన్నింటినీ కూడా వదిలేసుకోవాలి. ఏమేమి తారతమ్యాలు ఇది, నేను చదువుకున్నా వీళ్ళు చదువుకోలేదు, నాకు డబ్బు ఉంది వీళ్ళకి డబ్బు లేదు, నాకు అవి ఉన్నాయి వీళ్ళకి ఇవి లేదు, ఇవేవి మనలో ఉండడానికి వీల్లేదు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది గాడ్ హ్యాస్ టేకెన్ మీ టు ద హైయెస్ట్ ర్యాంక్స్. కంట్రీకి 4 డిపార్ట్మెంట్లకి ఆల్ ద స్టేట్ డైరెక్టర్స్ దే టు రిపోర్ట్ టు మీ, మెనీ ఐఏఎస్ ఆఫీసర్స్ దే టు రిపోర్ట్ టు మీ. ఇంత అధికారం ఇచ్చినప్పటికీ కూడా ఈ అధికారం కంటే అది తక్కువే. మొదట్లో కొంచెం ఇతరులతో కలవాలంటే బరుగ్గా ఉండేది. దేవుడు ప్రూవ్ చేసి 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 ఇప్పుడు ఆశీర్వాదపు మాటలకు ఏ విధంగా తీసుకొచ్చాడు, అన్లెస్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, అన్లెస్ యూ షో ద హ్యూమిలిటీ, అన్లెస్ యూ స్టార్ట్ లవింగ్ అదర్స్, అన్లెస్ యూ స్టార్ట్ ఫర్ గివింగ్ అదర్స్. నీ ఇతరులను క్షమించి, ఇతరులను ప్రేమించి, నిన్ను వలె నీ ఎదుటినటువంటి వాడిని ఘనంగా నువ్వు ఎంచుకున్నప్పుడే నీ ఆశీర్వాదానికి అర్హుడవని అంటాడు. ఏమోనండి ఇది మాత్రం నేను చేయలేకపోతున్నానండి, కొంచెం కష్టంగా ఉందండి. కష్టంగా ఉంటే నీకు ఇష్టత కలిగేంత వరకు కూడా, నువ్వు కట్టుకునేంత వరకు కూడా, దేవునితో చక్కని సంబంధాన్ని ఏర్పాటు చేసుకునేంత వరకు కూడా, ఈ క్షమాహృదయం కలిగించుకునేంత వరకు కూడా నీ ఇల్లు బండ మీద కట్టబడినటువంటి ఇల్లును పోలినటువంటిదిగా ఉండదని లేఖనం స్పష్టంగా వివిధ కాల సమయంలో మనకు బోధిస్తూ ఉంటా ఉంది. తర్వాత అంటే అర్థంగా చేసినట్లయితే 119 కీర్తన 9 వచనంలో, హీ కెన్ కీప్ యువర్ క్యారెక్టర్ అండ్ ఎస్టాబ్లిష్ గుడ్ అండ్ ప్యూర్ ఫ్యూచర్. ఏం చేస్తాడంటే 119 కీర్తనలు అంటాడు 9 వచనంలో, ఈ కెన్ కీప్ యువర్ క్యారెక్టర్. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నా వాక్యం చేతనే కదా, ఇది యవనస్తులకే కాదు, దేవుని యొక్క వాక్యం చేత నడతను శుద్ధిపరుచుకునేటటువంటి చక్కపరుచుకునేటటువంటి జీవితం. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పునాదిలో కట్టబడగలగాలి, క్రీస్తు అనేటటువంటి సజీవమైనటువంటి రాయి మీద కట్టబడేటటువంటి అనుభవానికి వెళ్ళగలగాలి. రెండవది అంటాడు లూకా సువార్త 11:28 వచనంలో, హీ విల్ బ్లెస్ యూ, ఆయనతో ఒక చక్కని సంబంధం ఏర్పాటు చేసుకున్నప్పుడు నీవు అత్యధికమైనటువంటి దీవెనలకు అర్హుడవు, నువ్వు దీవించబడదావు, నువ్వు ధన్యుడవు అని అంటాడు. ధన్యులం అంటే ధన్యుహో అని చెప్పగానే ధన్యత రాదు మనకి. ధన్యతల గురించి కూడా చాలా వివరంగా బైబిల్ రాయబడి ఉంటాం. మూడవ చూసినప్పుడు మత్తయి సువార్త 7:24 వచనంలో, బుద్ధిమంతుని పోలి హీ మేక్స్ యు వైజ్, మన బుద్ధిని ఉన్నత స్థితికి తీసుకొచ్చేటటువంటి వాడు, వివేకంతో నింపేటటువంటి వాడు, క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎవ్వడు నన్ను తృణీకరించకుండా చేసేటటువంటి దేవుడు ఈ దేవుడు అయించినాడు. 4 చూసినప్పుడు 119:30 వచనంలో, హీ మేక్స్ యు నాలెడ్జబుల్. ఏమోనండి మావాడికి ఎంత చెప్పినా తెలివి అవ్వట్లేదండి. ఎప్పుడో బుద్ధి మనవాడికి, నీకు ముందు దేవుని యొక్క వాక్యం అబ్బిన తర్వాత, నీ బిడ్డకు దేవుని యొక్క వాక్యాన్ని అభ్యసింప చేసిన తర్వాత బిడ్డలు అడగగలగాలి, డిడ్ యు రీడ్ యువర్ బైబిల్ టుడే, డిడ్ యు ప్రే అండ్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్ టుడే, ఆర్ యు లివింగ్ ఎ గాడ్లీ లైఫ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దేవునికి సన్నిహితమైనటువంటి బిడ్డలుగా జీవిస్తున్నావని క్రమక్రమంగా దేవుని యొక్క బిడ్డలుగా తల్లిదండ్రులుగా మన బిడ్డలకు బోధించేటటువంటి వారుగా ఉండగలగాలి. దేవుని సేవకుడిగా ధైర్యంతో బోధించేటటువంటి సేవకులుగా నిలబడినప్పుడు ఆ సంఘం ఆశీర్వదించబడుతుందని లేఖనం మనకు సూచిస్తుంటా ఉంది. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2:2 వచనంలో, హీ హెల్ప్స్ యు గ్రో స్పిరిచువల్, ఇందాక మనం చదువుకున్న వాక్యంలో ఆత్మ సంబంధంగా ఎదిగేటటువంటి అనుభవాన్ని మనకు దయచేస్తాడంట.
దేవుని బిడ్డలారా, యూదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి మనము, డూ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ యువర్ సెల్ఫ్? నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు చక్కని దృఢమైనటువంటి పునాది మనకు ఉందా లేదా అనేటటువంటిది మొట్టమొదట మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. దృఢమైనటువంటి పునాది మీద, సజీవమైనటువంటి రాయి మీద కట్టబడేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండి, ఈ గుణగణాలన్నీ కూడా మనం కలిగి ఉండకపోతే ఏ శోధన వచ్చినా చలించేటటువంటి వాళ్ళుగా ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా కూడా గడ్డం కింద చేయబెట్టుకుని కూర్చునేటటువంటి వాళ్ళుగా ఉంటాం. ఏ శోధన వచ్చినా కూడా తలబట్టుకుని ఇదేంటో కర్మ అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని బిడ్డలారా, ఆయన అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు, ఆయన అన్నిటికీ ఉపకారం చేసినటువంటి వాడు కనుక ఆయన బండ మీద కట్టబడినటువంటి వారుగా ఉందా? మన జీవితాలని లెట్ అస్ రీఅరేంజ్ అవర్ లైఫ్స్. మన జీవితాలని రీబిల్డ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కని కట్టడాన్ని ఆయనలో అమర్చుకునేటటువంటి అనుభవంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులుగా మన బిడ్డల యొక్క జీవితాన్ని కూడా ఆత్మీయంగా కట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం. అతి కృప అవగాహన దేవుడు మనకు కలుగచేయనుగాక. ఆమేన్.